పరమశివుడు లయకారుడని హిందువుల నమ్మకం. అందుకే బౌద్ధంలాగానే శివతత్వం కూడా ప్రపంచమంతా వ్యాపించి ఉంది. విదేశాల్లో కొలువైన శైవక్షేత్రాల్లో మరో ప్రముఖ క్షేత్రం నేపాల్లోని పశుపతినాథ ఆలయం. హిమాలయాల్లో కొలువైన ఈ క్షేత్రం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ప్రపంచ గుర్తింపు పొందిన సుప్రసిద్ధమైన 275 శైవక్షేత్రాల్లో పశుపతినాథ ఆలయం ఒకటి. శివుడి తత్వాన్ని బోధించే ఈ క్షేత్రం కాశీక్షేత్రమంత పవిత్రమైందని అంటారు. ఇక్కడి శివుడు నేపాల్ జాతీయ దైవంగా కొలవబడుతున్నాడు. ప్రపంచంలో హైందవ దేశం ఏదైనా ఉందంటే అది నేపాల్ అన్న పేరుంది. నేపాలీయులకు పశుపతి అంటే ఎంతో భక్తి. ఏ కారణం చేతనైనా తమ దేవదేవుడికి ఎక్కడ నిత్య పూజలు తప్పుతాయో అని దక్షిణ భారతదేశపు పూజారులను నియమించారిక్కడ. పరమేశ్వర అంశంతో భూమిపై జన్మించిన ఆదిశంకరుడు ప్రారంభించిన సంప్రదాయం ప్రకారం పశుపతి పూజలు జరుగుతాయి. దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన పూజారులు ఈ ఆలయంలో నిత్య పూజలు చేస్తుంటారు. నేపాల్ సాంప్రదాయం ప్రకారం రాజు మరణించినప్పుడు ఇక్కడి ప్రజలకు శివ పూజలు చేసే అర్హత ఉండదు. ఎందుకంటే రాజును తండ్రిగా భావించడం ఇక్కడి వారి ఆచారం. దాని ప్రకారం పశుపతి నిత్య పూజలకు ఆటంకం ఏర్పడుతుంది. తమకెంతటి కష్టం కలిగినా పరమేశ్వరుడి నిత్య కైంకర్యాలకు లోపం రానివ్వకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేశారు నేపాళీయులు. పశుపతినాథ్ ఆలయంలో పూజలు చేసే పూజారులను భట్టని, ప్రధాన అర్చకుణ్ణి మూలభట్ లేదా రావల్లని పిలుస్తారు. పశుపతినాథ్ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఎప్పుడూ మృత్యుదేవత కొలువై ఉంటుందని ఇక్కడ వినికిడి. అందుకే కేవలం దైవాధీనమైన మరణ ఘడియల గురించి మనం ఎప్పుడు చనిపోతామో ఇక్కడ పూజారులు ఖచ్చితంగా లెక్కగట్టి చెప్పగలుగుతారట. అంతేకాదు, ఈ దేవాలయంలోని గర్భగుడిలోకి మాత్రం హిందువులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇతర మతస్థులు పశుపతిని దర్శించాలంటే భాగమతి నదీ తీరం నుంచి మాత్రమే చూడాలి. కాశీ అంతటి పవిత్ర క్షేత్రంగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో తనువు చాలించి మోక్షాన్ని పొందాలని చాలామంది కోరుకుంటారు. అందుకే ఇక్కడి దేవాలయంలో అనేక మంది వృద్ధులు తమ శేష జీవితాన్ని ఆ పరమశివుడి సన్నిధిలో గడపడానికి వస్తుంటారు. ఈ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారనడానికి సరైన ఆధారాలు లేవు. కొన్ని శాసనాల ప్రకారం క్రీస్తు శకం 753లో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని తెలుస్తోంది. సుషూపదేవ మహారాజు ఆధ్వర్యంలో ఈ నిర్మాణం సాగినట్టు 11వ జయదేవ ఈ ఆలయంలో వేయించిన శిలాశాసనం ద్వారా తెలుస్తోంది. క్రీస్తు శకం 1416లో రాజా జ్యోతిమల్ల ఈ దేవాలయానికి పునరుద్ధరణ పనులు జరిపించాడని అంటారు. క్రీస్తు శకం 1697లో రాజా భూపేంద్ర ఈ దేవాలయాన్ని పునర్నిర్మించాడని తెలుస్తోంది. దీని నిర్మాణం ప్రత్యేక శైలిలో ఉంటుంది. 2 పైకప్పులు రాగి బంగారాలతో తాపడం చేసి ఉంటాయి. 4 ప్రధాన ద్వారాలకు వెండి తాపడం ఉంటుంది. పశ్చిమ ద్వారం దగ్గర కొలువున్న 6 అడుగుల పెద్ద నంది విగ్రహము బంగారు కవచంతో ఉంటుంది.